నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ తరలింపుపై కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపారు. కావలి ఆర్డీఓ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు చేరుకుని బైఠాయించారు. అక్రమ గ్రావెల్ దోపిడీ ఆపాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బనాయుడు మాట్లాడుతూ ఈరోజు కావలి నియోజకవర్గంలో రాత్రిలో పెద్ద ఎత్తున గ్రావెల్ తరలిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఎమ్మెల్యే వాటా ఎంత, అధికారుల వాటా మరెంతో చెప్పాలని డిమాండ్ చేశారు. గత 4 నెలలుగా గ్రావెల్ తరలింపుపై టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నామని, కాని అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న సీఐలు, ఎస్ఐలు సిబ్బందితో అక్కడికి చేరుకుని నిరసనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ మైనింగ్ ఏడీ సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి లేచేది లేదని తెగేసి చెప్పారు. అధికారులు కూడా వచ్చారు కదా, స్పందించకపోతే ఆర్డీఓ కార్యాలయంలో వంటావార్పు నిరసనతో తెలుపుతామని చెప్పారు. ఈ గ్రావెల దండాదారులను పట్టుకోవాలి. ఈ గ్రావెల మాకు ఎవరు చేస్తారో, వైసీపీ వాడతా ఎవరు వాడతా చాలా మంది ఎవరు చేస్తున్నారు. అసలు ఈ 100 ట్రిప్లు ఎక్కడే పోతున్నాయి? రోజు 300 ట్రిప్లు దీన్ని వదిలిపెట్టడం, మళ్ళీ రేపటి కూర్చుంటా ఎవరు వచ్చా లేదు. నాకు కావాల్సిన అనే నా స్వార్థం కాదు, ప్రజలు కావాలి. ప్రజలు ఏంటి దంద, ఏ చెరువులో, కొత్తపల్లి చెరువు, రుద్రకోట చెరువు, రుద్రకోట కొండ, ముసూరు కొండ, పెట్టుకుంట చర్చి అనక, పోలీస్ స్టేషన్ అనక, ఎత్తన సరౌండ్ లేదు. ఈ గ్రావిలి కావిలి గ్రావిలి మాఫియా ఎవరో బయటకు వచ్చేంత వరకే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసు వ్యవస్థ కూడా ఈ పంద మార్చుకోవాలి. మేము ఏదో సమయం ఏదో మా ఇబ్బందులు చెప్పడానికి ఆటో వస్తే మమ్మల్ని ఏమంటారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మ నిలబెడుతుంది, మీకు తెలీదా? మీరు పక్క నుండి సెక్యూరిటీ సగబెట్టిస్తారా? దానివల్ల జరగదో, గుర్తు పెట్టుకోండి. అందరూ కూడా టైం దగ్గర పడింది. మీరు ప్రజలు ప్రజలుగా చూడండి. ఏడు ఎందుకు రాదు సార్ మైనింగ్ మాట్లాడాను. ఏడీ డీడీ మైనింగ్ వచ్చేసి గురజాల కోర్టు లో ఉన్నాడు. ఏడీ మైనింగ్ వస్తుంది బుచ్చిరెడ్డి పాలెంలో రెండు. నేను రాకుంటే మళ్ళీ చెప్తున్నా సార్, సబ్జెక్ట్ తో పక్కండి. ఒకటి సార్, ఆర్టీఓ గారు, మేమేది మీ మీదకి మిమ్మల్ని అడిగి మిమ్మల్ని ఎదురు అడగలేము. మేము అడగదు ఆర్టీఓ గారిని. మాకు హెడ్ నువ్వే, మీరు ఎమ్మెల్యే గారికి ఒకరికే కాదు ప్రజలందరికి. ఎవరెవరు వాటా ఎంత, ఈ గ్రావెల్ డబ్బులు ప్రతి ట్రిప్ 7,000 అమ్ముతున్నారు. ఈ 7,000 రూపాయలు ఎవరెవరు వాటా ఎంత, వైసీపీ వాటా ఎంత, అధికారుల వాటా ఎంత చెప్పాలి. లేని వాటా లేనప్పుడు అధికారులకి, రెవెన్యూకి, మైనింగ్ కి ఎందుకు అవ్వట్లేదు? మేము సూటిగా అడుగుతున్నాం. మీరు సంబంధం లేనప్పుడు మేము ఇప్పటికి 2 నెలల క్రితం బిట్టగూడ కారిలో ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, మా జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అజీజ్ గారు, మేమందరం పెట్టి 4 ఎయిర్పోర్ట్ లో ఎత్తారు, తడకలూరు దగ్గర ఎత్తారు, సౌడుపుత్తాడు బిట్టగూడ ఎత్తారు, అన్ని కారీలు తిరిగి ఆ రోజు మీడియా వారు అందరూ కూడా రావడం జరిగింది. మీరు అందరూ కూడా చూశారు, పత్రికలో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది. అయినా సరే 4 రోజులు ఆపారు. మేము దీనికి ఆ రోజు మేము పోయిన తర్వాత ఒక స్పెషల్ కలెక్టర్ గారిని మన కందుకూరు చేశారు. మేము ఫోన్ చేశాం, వచ్చారు, ఆపారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆపలేకున్నారు? నెల రోజులుగా ఇది వైసీపీ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి రుద్రకోట, బాగోలు ఎయిర్పోర్ట్, తగదీస్ ఎయిర్పోర్ట్ యథావిధిగా పోతుంది. అదేవిధంగా అల్లూరు, ఆమలూరు దగ్గర యథావిధిగా కొన్ని 100 కోట్ల 1,000 కోట్ల గ్రావెల్ జరిగింది. దీనికి 1 రూపాయి ఎడ మైనింగ్ కట్టారా? మీకు చిత్తశుద్ధి ఉందా? మీకు సిగ్గు ఉందా? వైసీపీ ప్రభుత్వానికి మీకు దమ్ము ధైర్యం రా. నేను కూర్చో ఉన్నా, నేను ఎత్తలేదు, ఎత్తున నువ్వు పట్టుకో, నువ్వు మగోడు అనిపించుకో. నీకు సంబంధం లేకుంటే ఎందుకు ఆపలేదు? నీకు సంబంధం ఉంది కాబట్టి నువ్వు ఆపట్లేదు. మీకు రోజుకి ట్రిప్కి 1 ట్రిప్ 3,000 వస్తుంది. నీకు 1 రోజుకి 300 ట్రిప్లు పోతున్నాయి. 1 ట్రిప్కి నీకు 300 రూపాయలు ఇంటికి తెచ్చిస్తున్నారు. దీంట్లో 3,000 పోతే 4,000, ఈ 4,000 రెవెన్యూ వాటా ఎంత, మైనింగ్ వాటా ఎంత చెప్పాలి. ఈరోజు ఏ చెరువులో గ్రావులు లేదు, ఏ చెరువులో మట్టి లేదు. అదే సాధారణ ఒక రైతు పోయి మట్టి అయితే అరెస్ట్ చేస్తారు, పోలీసు అరెస్ట్ చేస్తుంది, రెవెన్యూ అరెస్ట్ చేస్తుంది. మీరు దీన్ని ఎందుకు పట్టుకోవట్లేదు? ఈ గ్రావెల మాఫియా ఎవరో తెలియాలి. ఈ కావలి గ్రావెల మాఫియా తెలిసే అంతవరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు మైనింగ్ డేడీ వచ్చి సమాధానం చెప్పాలి, లేయాల్సిందే. మేము లేము. నేను జాయింట్ కలెక్టర్ గారు కూడా మనం ఫోన్ చేశా, సార్ అక్రమ గ్రావెలు రోజు 200 ట్రిపులు రుద్రకోట నుంచి బాగుంది, 100 ట్రిపులు 300 ట్రిపులు పోతాం సార్. 1 రోజుకి 20 లక్షల రూపాయలు గ్రావెలు అమ్ముతున్నాం సార్ కావలిలో. మీరు మీద దృష్టి పెట్టండి. నేను వెంటనే దృష్టి పెడతానని చెప్పడం కూడా జరిగింది. రామన్న జాయింట్ కలెక్టర్ గారి ముందు చెప్తాను. ఆర్డీఓ గారికి 10 సార్లు చేశా ఫోన్, డీఎస్పీ గారికి చేశా.
Visvasize Dr. SRK School. Concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting. Personal attention on every student. Visvasize Dr. SRK School. Magunta layout, Nellore.